అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మ్యాక్బుక్ ప్రో అనేది రీసెంట్గా 18వ తారీఖున లాంచ్ అయింది. అయితే వీటి యొక్క ఫీచర్స్ అనేవి చూద్దాం. మనకి ఈ మ్యాక్బుక్ ప్రో మాత్రం మనకి ఎక్కువగా డిస్ప్లేస్ని యాడ్ చేయడానికి హెచ్డిఎంఐ పోర్ట్ తోటి మరియు హెచ్డిఎంఐ కనెక్షన్ పోర్ట్, ఇంకా యూఎస్బి కనెక్షన్స్తో పాటు ఎస్ఎస్డి పోర్ట్, థండర్ బోల్ట్ ప్రో కనెక్షన్ మరియు 3.5mm జాక్తో వస్తుంది. దీంతో మనం మ్యూజిక్ని ఆనందిస్తూ, అంతేకాకుండా మల్టిపుల్ డిస్ప్లేస్ని మనం కరెంట్ చేయచ్చు. అంతేకాకుండా ఛార్జింగ్ అనేది ఎక్కువ అయ్యేటట్టు పాత మ్యాక్బుక్ ప్రో ఛార్జర్, అంతేకాకుండా కొత్త మ్యాక్బుక్ ప్రో ఛార్జర్తో ఫాస్టింగ్ అనేది తక్కువ అవుతుంది. దీనిలో ఎక్కువగా రీఫ్రెష్ రేట్ అనేది 120Hz అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా లాస్ట్ టైం కెమెరాస్ 122 ఉంది, ఇప్పుడేమో 1080p అప్డేట్ చేశారు. అంతేకాకుండా పిక్సెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండేటట్టు మ్యాక్బుక్లో వాళ్ళు కొంచెం కష్టపడ్డారని చెప్పచ్చు. దాని తర్వాత మనం మ్యాక్బుక్ ప్రోని చూసుకునేటప్పుడు మనకి ఆడియో ఇన్పుట్ అనేది ఎక్కువగా వెళ్ళడం, అంతేకాకుండా నాయిస్ అనేది మనకి డివైస్లో తక్కువ రావడం జరుగుతుంది. దీంతో మనకి కంప్యూటర్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉండడం, అంతేకాకుండా మనకి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఇయర్ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కాకుండా ఇయర్ఫోన్స్ తీసిన తర్వాత కూడా మనకి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. లాస్ట్ టైం ప్రతి ఒక్క కంప్యూటర్స్కి ల్యాప్టాప్స్కి మనకి బేస్ అనేది తక్కువ ఉండేది. అసలు బేస్ అనే లేకపోవడమే కంప్యూటర్స్ చాలానే ఉన్నాయి, కానీ ఈ మ్యాక్బుక్లో మాత్రం మనకి మ్యూజిక్ ఎలా ఉందో కంప్లీట్ బేస్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. దీంతో మనకి కంప్లీట్ సరౌండ్ సిస్టంలో కంప్లీట్గా థియేటర్లో కూర్చొని విన్నంత బేసే మనకి మ్యాక్బుక్ ప్రో అనేది రాబోతుంది. అంతేకాకుండా ఇందులో ఎస్ఎస్డి అప్గ్రేడ్ అనేది టెక్నాలజీ జరిగిందని చెప్పాలి. దీంతో మనకి స్పీడ్గా డేటా మూవ్ అవ్వడం, అంతేకాకుండా మనకి వీడియో ప్లేబ్యాక్ అనేది ఎక్కువ టైం అనేది 2 డిఫరెంట్ వేరియేషన్స్ బట్టి మనకి ఛార్జింగ్ ప్రకారం వస్తుంటుంటుంది. ఇంకా దీంతోపాటు 50%లో 30 మినిట్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యేటట్టు ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఈ మ్యాక్బుక్లో కాస్త అప్డేట్స్ చేశాయి. దీని ప్రైస్ 1999 ఏమో నార్మల్ది, దాని తర్వాత ఇంక్రీజింగ్ సైజ్ ప్రైస్లో ఈ యొక్క మ్యాక్బుక్ ఏమో అరౌండ్ లైక్ 2499కి మ్యాక్బుక్ ప్రో వస్తుంది. అయితే మ్యాక్బుక్లో కొత్తగా ఏవచ్చిందని మీరు మాత్రం అడిగితే, సింపుల్గా ప్రాసెసర్ ఇంక్రీజింగ్, దాని తర్వాత బ్యాటరీ టెక్నాలజీ, ఇక కెమెరా పిక్సెల్స్, ఇక రీఫ్రెష్ రేట్ మరియు ప్రాసెసర్ మరియు గ్రాఫిక్ యాడ్ మాత్రమే కాస్త పెరిగాయి. అప్పట్లో M1 చిప్ వాడేవారు, దీన్ని M1 ప్రోకి మరియు M1 మ్యాక్స్కి అప్గ్రేడ్ చేస్తారు. అంతకంట ఈ యొక్క యాపిల్ ఈవెంట్లో పెద్దగా జరిగిన మ్యాక్బుక్లో తేడా లేవని చెప్పచ్చు. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.